الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه الى يوم الدين అభిమాన సోదరులు మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్, మనం చివరి దశకంలో ప్రవేశించాం. ఈరోజు 21వ తారీఖు. కనుక మీ అందరి దగ్గర నా విన్నపం ఏంటంటే, రాత్రి మేల్కొని ఎక్కువ శాతం ప్రార్థనలో, ఖురాన్ పారాయణంలో, అలాగే నమాజ్ చదవడంలో, అల్లాహ్ని స్మరించడంలో సమయాన్ని గడపండి. దాదాపు ఒక మనకి ఏంటంటే షికాయత్ ఉంటుంది, నిద్ర సరిపోవడం లేదా నిద్రపోవడానికి 11 నెలలు ఉన్నాయి. అందులో రమజాన్ మాసంలో కూడా నిద్రపోయాం. చివరి 10 రాత్రి ఏవైతే ఉన్నాయో, కాసేపు నిద్ర తక్కువైతే ముడిగేది ఏమీ లేదు, నష్టపోయేది ఏమీ లేదు. కనుక దయచేసి ఈ యొక్క రాత్రుల్ని గొప్పదిగా భావించండి. ఇదే రమజాన్ సారాంశమని భావించండి. ఈ రాత్రి 10 రాత్రుల్లోనే లైలతు కదు ఉంది. దాని గురించి ప్రొఫెసర్ ఎలా అవసరం, పొందినవాడు సౌభాగ్యవంతుడన్నారు, పొందని వాడు సౌర్భాగ్యుడని ప్రొఫెసర్ ఆ ఒక్క రాత్రి గురించి ప్రొఫెసర్ చెప్పారు. ముఖ్యంగా ఆ రాత్రి అన్వేషణ అనేది మనం చేయాల్సి ఉంటుంది. కనుక దయచేసి మీరందరూ కాసింత నిద్ర తగ్గించుకొని అల్లాహ్ యొక్క ధ్యానంలో అల్లాహ్ స్మరణ చేయండి. ఇక ఈరోజు యొక్క మన సూరా విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ముక్తసరిగా నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. సమయం తప్పండి. ఈ సూరాకి తాహ అని నామకరణం చేయడానికి ముఖ్యంగా ఈ సూరా ప్రారంభంలో వచ్చిన పొడి అక్షరాలు, అంటే తాహాతో సూరా ప్రారంభం అయ్యింది కనుక ఈ సూరాకి ఆ పేరు పెట్టారు. అలాగే కొందరు తాహా యాసీన్ లాంటి పేర్లను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆపాదిస్తారు, అంటే ఈ ప్రవక్త పేర్లని కొందరు అంటుంటారు. ఇది సరైంది కాదు. అలాగే ఇలాంటి పేర్లు కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. ఇది కూడా హర్షించదగిన విషయం కాదు. సాహా యాసిన్ ఇలాంటి పేర్లు పెట్టుకోవడం సరైన విషయం కాదు. సరే, ఇక సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకుంటే, ఇది మక్కీ సూరా. 130, 131 ఆయతలు తప్ప ఇది మదీనా, ఇవి మదీనాలో అవతరించాయి. ఇది మిగిలిన సూరాలలోనేది. ఆయతుల సంఖ్య వచ్చి 135. క్రమానుసారం ఇది 30వ సూరా. ఇది సూరా మరియం. సూరా మరియం తర్వాత అవతరించింది. ఇది హరూఫ్ ముఖత్తాత్, అంటే తా మరియు హా తోటి ప్రారంభమవుతుంది. ముఖ్య అంశాలు మనం తీసుకున్నట్లయితే, ఈ సూరా తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ గురించి నొక్కి వక్కాడిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో అవిశ్వాసం నుంచి ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, కుట్రలు, దౌర్జన్యాల నేపథ్యంలో ఆయనకు ఊరటగా ఈ సూరా అవతరించింది. రాత్రింబవలు, సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఉండాలని, ఇతరులకు లభించిన వాటి గురించి ఆలోచించరాదని, తన కుటుంబాన్ని ప్రార్థనలు చేసేలా ప్రోత్సహించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ సూరా ద్వారా ఉపదేశించడం జరిగింది. అలాగే ఈ సూరాలో గత కాలానికి చెందిన ఇద్దరు ప్రవక్తల గురించి ప్రస్తావన ఉన్నాయి. వారెవరంటే ప్రవక్త ముసా అలైహిస్సలాం మరియు ప్రవక్త ఆదం అలైహిస్సలాం. అవతర నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే, అబూ జహల్ మరియు నజర్ బిన్ హారిస్ అనే యొక్క ఈ మక్కా అవిశ్వాసాలకు సంబంధించిన నాయకులు, వారు ముఖ్యంగా పెడుతున్న యొక్క ఇది కాస్త కరెక్ట్ చేసుకోకుండా, వారు యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పడుతున్న యొక్క శ్రమను, చేస్తున్న ఆరాధనను చూసి ఎద్దేవా చేసేవారు. సులువైన మా మతాన్ని వదిలేసి కఠినమైన మతాన్ని అవలంబించావు, ఇది నీకు అవసరమని హేళన చేసేవారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ సూరా తొలి ఆయతులు అవతరింపజేయడం అనేది జరిగింది. సరేనే, మేము ఈ ఖురాను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయడానికి కాదు, కేవలం అల్లాహ్కు భయపడే వారికి హితబోధ చెయ్యడానికి. సరేనే, ఇది అవతరణ నేపథ్యం. సూరా హజరత్ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ సూరా పారాయణం చేసిన మీదంటే హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలాను ఇస్లాం స్వీకరించారు అన్నది ప్రతి. సరేనా, కనుక ఇది ముక్తసరిగా సూరా తహా గురించి మనం తెలుసుకున్న కొన్ని విషయాలు. అల్హమ్దుల్లా, ఈ సూరాలో మరి చాలా విషయాలు ఉన్నాయి. వాటిని మనం గ్రహించాలి అంటే సొంతంగా అనువాదం చదివి వ్యాఖ్యానంతో పాటు దాన్ని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా అటువంటి అవకాశాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను. జాకుమల్లా ఖైరాన్.